క్రీస్తుతో నిత్యముగా నీ మనసు దేవుడితో ఉంటే ఖచ్చితంగా నీకు ప్రశాంతత, నీకు ఆనందము, ఒక నెమ్మది ఉంటుంది. అమ్మా ఇలా ఉంది, అలా ఉంది, టెన్షన్స్ తట్టుకోలేకపోతున్నాం, చనిపోతే బాగుండు, సూసైడ్ చేసుకుంటే బాగుండు, ఇంకా ఏమైనా చేసుకుని చనిపోతే బాగుండు, ఇదంతా నీలో దేవుడు లేడు కాబట్టి నీకు ఈ తలంపులు. కానీ సౌలు ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించి చెయ్యవద్దు అన్న పనిని చేశాడో అప్పటి నుండి తన మనస్సులో చనిపోయే వరకు కూడా నెమ్మది లేదు.